కవిత్రయ విరచిత మహాభారతం ద్రోణపర్వం కృతికర్త తిక్కన సోమయాజి ద్రోణపర్వం యొక్క అంతరార్ధాన్ని అంతరార్థం అనే విషయం పదవారహ భాగానికి స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ్ పద్మజ అందరికీ నమస్కారములు ద్రోణపర్వం అంతరార్థం మహాభారత కథను ముక్తి సాధన మార్గంగా అన్వయించి తాత్విక దర్శనాన్ని చేసే ఆధ్యాత్మిక విధులు ఉన్నారు వారు ద్రోణపర్వంలోని అభిమన్యుడి వధకు ద్రోణవధకు తాత్విక వ్యాఖ్యానం చేస్తారు అభిమన్యువధ పూర్ణయోగ సాధనకు ద్రోణవధ అసమగ్రమైన జ్ఞానాన్ని సమగ్ర జ్ఞానంతో విలీనం చేసే సాధనకు ప్రతీకలుగా పేర్కొంటారు సాధకుడు ముక్తి సాధన చేసేటప్పుడు అతడిలో ఆ సాధనకు ప్రతిరోధకంగా ఉండే పాక్షిక సాత్విక వృత్తులే భీష్మ ద్రోణ కర్ణులుగా గ్రహించాలి భీష్ముడు అసమగ్ర కర్మ మార్గానికి ద్రోణుడు అసమగ్ర జ్ఞాన మార్గానికి కర్ణుడు అసమగ్ర యోగ మార్గానికి చిహ్నాలుగా గోచరిస్తారు పాక్షిక వృత్తులంటే అటు కేవలం సాత్వికాలు ఇటు కేవలం తామసికాలు కానీ వృత్తులు అని భావం వాటిని గుర్తించి నాశనం చేయటం కష్ట సాధ్యం దుర్యోధనుడు ధర్మరాజును చంపకుండా పట్టి తెమ్మని ద్రోణుడిని అడిగాడు అతడిని మరలా జూదంలో ఓడించి శాశ్వతంగా అడవులకు పంపాలని ఆశించాడు ధర్మరాజును చంపితే అర్జునుడు విజృంభిస్తాడని పాండవులందరినీ చంపితే శ్రీకృష్ణుడు చక్రప్రయోగంతో కౌరవులందరినీ సంహరించి రాజ్యాన్ని కుంతికైనా కట్టబెడతాడని దుర్యోధనుడు భావించాడు ద్రోణపర్వంలో ఈ సంకల్పం బీజం దీనిని తాత్వికంగా ఇట్లా వ్యాఖ్యానించవచ్చు ధర్మరాజు అష్టాంగపరమైన శారీరక సాధనకు చిహ్నం అర్జునుడు రుజువృత్తికి శ్రీకృష్ణుడు నివృత్తికి ప్రతీకలు ధర్మరాజును కృష్ణార్జునులకు దూరం చేసి ఉన్న స్థితిలోనే ఉంచటం దీని అంతరార్థం అంటే రుజువృత్తికి నివృత్తికి దూరమైన అష్టాంగ శారీరక సాధన పెరగకుండా ఉండేటట్లు బ్రతికించి ఉంచటం కొరకు అసమగ్ర జ్ఞాన వృత్తిని ప్రోత్సహించటం దుర్యోధనుడి లక్ష్యం ఈ అవరోధం సామాన్యంగా మోక్ష సాధనలోని చివరి దశలో ఏర్పడుతుంది తీవ్రమైన విఘ్నాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అందుకే ద్రోణవధ పెద్ద ప్రయత్నమైపోయింది వ్యూహాలలో పద్మ వ్యూహానికి ప్రత్యేకత ఉన్నది పత్ ప్లస్ మా ప్లస్ వ్యూహం అంటే పద్మ వ్యూహం పతనశీలమైన ప్రవృత్తికి సంపదలకు సంబంధించిన ఊహలను పుట్టించే మాయాజాలం అని పద్మ వ్యూహానికి అంతరార్థం ముక్తి సాధనను భ్రష్టం చేసే తామసిక వృత్తి చేత ప్రేరేపించబడే ప్రకృతి వ్యామోహం కలిగించే మాయా వృత్తియే పద్మ వ్యూహం ఆ వ్యూహం అసమగ్ర జ్ఞానవృత్తి అంటే ద్రోణుడి వలన కల్పించబడింది దానిని అభిమన్యుడు భేధించాడు అభిత మనుతే ఇది అభిమన్యు అని ఉత్పత్తి అభిమన్యు సాధన అంటే అహం బ్రహ్మస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనే వాటి సమిష్టి సాధన దానిని పూర్ణయోగం అంటారు రుజు ప్రవృత్తి అయిన అర్జునుడి వలన అతడు ఆరోహణ మార్గాన్నే తెలుసుకున్నాడు అంటే పద్మవ్యూహంలోకి ప్రవేశించటమే తెలుసు కానీ భయరహిత మన ప్రవృత్తులు భీమాదులు వెళ్ళిన మార్గాననే తిరిగి రావచ్చునని ధైర్యం చెప్పటంతో అభిమన్యుడు పూనుకున్నాడు అంటే వారికి పూర్ణయోగం తెలియదన్నమాట తిరిగి వచ్చేటప్పుడు పెక్కు మంది కూడి అభిమన్యుడిని అన్యాయంగా చంపారు దీని అంతరార్థాన్ని ఈ విధంగా భావించవచ్చు బ్రహ్మత్వ సిద్ధి సాధకుడికి అవరోహణాక్రమం తెలియనప్పుడు అంటే ప్రకృతినంతనూ ఇది బ్రహ్మ కాదు అహం బ్రహ్మాస్మి అనే సాధనలో నిషేధించుకుంటూ పోవడం మాత్రమే తెలిసి సర్వప్రకృతిని అంటే పద్మవ్యూహాన్ని బ్రహ్మస్వరూపంగా సాధకుడు చూడలేనప్పుడు సాధకుడి చేత అంతక్రితం నిషేధించబడిన ప్రకృతికి చెందిన వాసనా మనోవృత్తులే ఒక్కుమ్మడిగా సాధనను భ్రష్టం చేసి వస్ వేస్తాయన్న సాధన విఘ్నదశ రహస్యాన్ని తెలుపుతున్నది ఇక్కడ చనిపోవడము అంటే సాధన వ్యర్థమైందని అంతరార్థంగా గ్రహించాలి సూర్యుడు అస్తమించేలోగా సైంధవుడిని జయద్రథుడిని వధిస్తానని అర్జునుడు శపథం చేశాడు సూర్యుడు అంటే జ్ఞానప్రకాశం సాధకుడిలోని జ్ఞానప్రకాశం నశించకుండా కర్మ మార్గం వలన కలిగే జనన మరణ కర్మ వాసనలను నాశనం చేయటం జయద్రథ వధ రుజు ప్రవర్తన అర్జునుడు సాధన ప్రతిజ్ఞ లక్షణంగా బోధపడుతుంది ద్రోణవధలో అసమగ్రమైన జ్ఞానాన్ని సమగ్ర జ్ఞానంతో విలీనం విలీనం చేసే సాధన గోచరిస్తుంది ద్రు ప్లస్ ఊన ద్రోణ అంటే ప్రకృతి నుండి విడిపోయినది అంటే మాయా సంబంధాన్ని విడిచిపెట్టింది అనే అర్థం గల జ్ఞానదీప్తిగా చెప్పాలి కొన్నాళ్ల తర్వాత అశ్వత్థామ పుట్టాడు ఆ తర్వాత ఆచార్యుడైన ద్రోణుడు కౌరవ పక్షంలోనే ఉండిపోయాడు యుద్ధంలో సర్వసేనానిగా అయ్యాడు అశ్వత్థామ అంటే అశ్వత్ ప్లస్ ధామ అంటే ప్రకృతిగా ఆచరించే కర్మవాసనల ప్రకాశం అని అర్థం అశ్వత్థామకు ద్రోణుడు తండ్రి అంటే అసమగ్రమైన జ్ఞానం ప్రకృతిలోచరించే కర్మవాసనలకు ఉత్పత్తి స్థానం అని అంతరార్థం ఈ విధంగా కౌరవ పక్షాన్ని కోరి యుద్ధభారాన్ని వహించిన ద్రోణుడు జీవన వృత్తికి వాంఛలకు లోనై ప్రకృతి కర్మ వాసనలకు జనకుడై ఉండటం చేత అసమగ్ర గల పాక్షిక సాత్విక మనోవృత్తి అన్నమాట ఎంత అసమగ్రమైనదైనా వింతగా ప్రకృతి వాంఛలు కలిగి ఉన్నా జ్ఞానం అనేది మనస్సును జయించి సంపాదించిందే కావటం వలన మనస్సు చేత జయించబడని శక్తి సామర్థ్యాలు దానికి ఉండే ఉంటాయి అర్జునుడు అంటే రుజు మనోవృత్తి ఎంత రుజువృత్తి అయినా అది మనస్సు నుండి కలిగిన జ్ఞానవృత్తి వలన వలన కలిగినదే కావటం వలన జ్ఞానస్వరూపానికి అది అసమగ్రమైనదే అయినా రుజుమనోవృత్తి గురుభావంతో మొగ్గి విధేయతను వహించి లొంగి ఉండవలసిందే అర్జునుడు ఎంత ఘోరంగా తలపడి యుద్ధం చేసినా ద్రోణుడిని జయించలేకపోయాడు అంటే ఎంతటి రుజు మనోవృత్తికి కూడా ఆత్మజ్ఞానాన్ని అది అసమగ్రమైనదే అయినా మించి ఉండగలిగే సామర్థ్యం ఉండనే ఉండదు రుజువృత్తి అనేది విషయాలకు సంబంధించినదే కావటం వలన జ్ఞానవృత్తికి అది కిందిస్తాయిదే అది జ్ఞానాన్ని గెలవాలంటే దానిలోని దౌర్బల్యం వలన దౌర్బల్యం వలన ఏర్పడిన అంటే మధ్యలో ఏర్పడిన ప్రకృతి లోలత్వాన్ని అశ్వత్థమ్మ పట్ల అభిమానాన్ని అసమగ్రమైన జ్ఞానం చేతనే గ్రహింపజేసి పశ్చాత్తాపంతో నిర్మతలను పొంగింపజేసి ప్రకృతి పైన మమకారాన్ని పోగొట్టి స్వచ్ఛందంగా అది ముక్తిని పొందాలనే స్థితికి దానిని స్థితిని దానికి కలిగించాలి లోగడ దౌర్బల్యం వలన దానిలో కలిగిన ప్రకృతి లోలత్వాన్ని అంటే అశ్వద్ధాభిమానాన్ని విడిపించాలి ఈ అంతరార్థాన్ని అన్వయించుకుంటే ద్రోణవధలోని సాధన రహస్యం వివృతమవుతుంది విశ్వామిత్రాది మహర్షులు ఏడుగురు ద్రోణుడికి ప్రసన్నులై ప్రబోధించారు అంటే సప్తవిధ మనోవృత్తులు అశ్వత్థామయందు అమిత ప్రేమ గల ద్రోణుడిని అంటే ప్రకృతి వాంచలతో అమితంగా కూడిన సాధకుడిలోని అసమగ్ర జ్ఞానాన్ని ప్రబుద్ధపరిచాయి అంటే ప్రకృతి మీద ఆసక్తిని నశింపజేసుకొని ముక్తిని పొందవలసిందిగా సాధకుడిని హెచ్చరించాయన్నమాట అప్పుడు హత కుంజరహ అనే ధర్మరాజు మాట వినిపించింది అంటే ప్రకృతి ప్రకాశం హతమైనది సాధకుడిలో నుండి నశించిపోయింది ఆత్మజ్ఞానం ప్రబుద్ధమైంది అంతఃప్రమోదం కలిగింది అని గ్రహించాలి ఆ ఉపాయం అంటే కృష్ణుడు నివృత్తి తత్వం చూపించిందని కూడా గ్రహించాలి ఇక్కడ ఒక విశేషం గ్రహించాలి ధర్మరాజు అబద్ధమాడాడు అన్నది వాచ్యార్థంలోనే తప్ప అంతరార్థంలో కాదు అంతరార్థంలో అది సత్యం చెప్పటమే అవుతుంది ఎట్లాగంటే ప్రకృతిలోనే పరమాత్మ ఉంటాడు కాబట్టి ప్రకృతి నశించిపోవడం అనేది సత్యం కాదు ప్రకృతి నిత్యమే అందుకే ఇక్కడ కుంజర కుమ్ అంటే ఐహిక వృత్తిని జరహ నాశనం చేసేది అనే శబ్దం వాడబడింది ఆ కారణంగా జీవన్ముక్తావస్థను చెప్పటం జరిగింది ధర్మరాజు అంటే ధర్మ తేజస్సు అని అర్థం తేజస్సు ఎప్పుడూ సత్యమైన ప్రకృతిని నశించింది అని చెప్పదు తర్వాత దృష్టజ్యుమ్నుడు అంటే దృఢమైన జ్ఞానప్రకాశం ద్రోణుడిని యోగనిష్టలో ఉండగా తల తెగ నరికాడు అంటే అసమగ్ర జ్ఞానం ధ్యానస్థితిలో ఉండగా పరిపూర్ణ జ్ఞానంలో విలీనం చేయటం జరిగింది అని భావం ద్రోణుడి వధను అసమగ్ర జ్ఞానం పూర్ణ జ్ఞానంలో భగద్ భగవద్ధ్యానం వలన వాసనాని వృత్తి పొంది ఉన్న సమయంలో జ్ఞానదీప్తిలో విలీనం చేసే సాధనగా గ్రహించి సంపూర్ణ జ్ఞానం పొందటానికి సాధకులు సాధనలు సాగించాలి ఇది ద్రోణ పర్వం మనకు అందించే అంతరార్థం ఇది డాక్టర్ శ్రీమాన్ డాక్టర్ వేదుల సూర్యనారాయణ శర్మ గారి అంతరార్థ మహాభారతం నుండి గ్రహించబడింది అందరికీ నమస్కారం